హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. వైఎస్ చంద్రబాబు, నారా జగన్, పేర్ల మార్పు ఇలాగేనా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఏపీలో నేమ్ గేమ్ కొనసాగుతోంది. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తరువాత వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పెట్టిన పథకాల పేర్లను మళ్ళీ మారుస్తున్నారు. టీడీపీ వర్సెస్ వైసీపీ అన్నట్లుగా ఏపీ పథకాలపై కొనసాగుతున్న నేమ్ గేమ్ ప్రస్తుతం ఏపీలో హాట్ టాపిక్గా మారింది. 2019 ఎన్నికలలో ఏపీలో చంద్రబాబు పాలన పోయి జగన్ పాలన వచ్చిన తరువాత జగన్ పథకాలపై తన మార్కుండేలా పేరు మార్పు చేశారు. చంద్రబాబు పేరు ఎక్కడా వినపడకూడదని నిర్ణయం తీసుకుని జగనన్న విద్యాదీవెన, జగనన్న వసతి దీవెన, వైఎస్ఆర్ కళ్యాణమస్తు, వైఎస్ఆర్ విద్యోన్నతి, జగనన్న విదేశీ విద్యాదీవెన, వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ, ఇలా ప్రభుత్వ పథకాలకు వైఎస్ఆర్ పేరు, జగన్ పేరు పెట్టుకున్నారు. గతంలో ఉన్న కొన్ని పథకాలకు పేర్లు మార్చి కొత్త పథకాలను తీసుకొచ్చిన జగన్ ప్రతి పథకంలోనూ తన మార్కు ఉండేలాగా, తన పేరు తన తండ్రి పేరు ఉండేలాగా చూసుకున్నారు. మొదటి నుంచి పథకాల పేర్లు మార్పుపై జగన్ వ్యవహార శైలిని వ్యతిరేకించిన చంద్రబాబు మళ్ళీ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తరువాత గతంలో ఉన్న పథకాల పేర్లను మళ్ళీ యథావిధిగా మార్చేశారు. అంతకుముందు టీడీపీ హయాంలో ఉన్న పేర్లనే మళ్ళీ మార్పు చేశారు. వైఎస్ఆర్ కళ్యాణమస్తు పేరును చంద్రన్న పెళ్లి కానుకగా, వైఎస్ఆర్ విద్యాదీవెన పథకానికి ఎన్టీఆర్ విద్యోన్నతిగా, జగనన్న విదేశీ విద్యాదీవెన పథకానికి అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధిగా, అమ్మఒడి పథకాన్ని తల్లి వందనంగా, వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీని డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవగా పేర్లు మార్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పథకాలపై అటు జగన్ ఇటు చంద్రబాబు ఆడుతున్న నేమ్ గేమ్పై ఆసక్తికర చర్చ జరుగుతోంది. ప్రజలకు ఇచ్చే పథకాలకు ఇలా ఎవరికి వారు తమ మార్కు ఉండేలా పేర్లు పెట్టుకోవడం ఏపీ వాసులను విస్మయానికి గురి చేస్తోంది. ఎవరికి వారు గత ప్రభుత్వ పాలన తాలూకా గుర్తులు ఉండకూడదని భావిస్తూ పేర్లు మార్చడంపైన ప్రత్యేకంగా దృష్టి పెడుతున్నారని ఏపీ వాసులు భావిస్తున్నారు. ఇలా ప్రభుత్వాలు మారినప్పుడల్లా పేర్లు మారుస్తూ నేమ్ గేమ్ ఆడడం మంచిది కాదని మరికొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అసలు పాలన సాగించే వారి పేరు మీద పథకాలు పెట్టకుండా చూడాలని, పథకాలను కూడా రాజకీయ చదరంగంలో పావులుగా మార్చడం మంచిది కాదంటున్నారు. జగన్ చంద్రబాబుల పేర్లు వైఎస్ చంద్రబాబు నారా జగన్ అంటే ఎలా ఉంటుందో ఊరికే పథకాల పేర్లు మారిస్తే అలాగే ఉంటుందంటున్నారు ఏపీ ప్రజలు.